నలభై రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం తనకు ఏది పట్టనట్టుగా అసలు ఆర్టీసీ సమ్మెపై ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం లేదు ఇటు కార్మికులు చేపట్టిన సమ్మెను వీడడం లేదు దానితో రాకపోకల విషయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఇరవై ఆరు డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండగా సమ్మెను పరిష్కరించుకోవాలంటూ హైకోర్టు సూచించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోవడంతో కార్మికులు సమ్మెను కొనసాగిస్తూనే ఉన్నారు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రికార్డు సృష్టించింది జనవరి పదకొండు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిన నా ఆర్టీసీ ఏర్పాటైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పదిహేను జూన్ మూడున టిఎస్ఆర్టీసీ ఏర్పాటైంది రెండు వేల ఒకటిలో ఆర్టీసీ కార్మికులు ఇరవై నాలుగు రోజుల సమ్మెను చేశారు అయితే ఆర్టీసీ చరిత్రలో దీర్ఘకాలం సాగిన సమ్మె ఇదే అయితే రెండు వేల ఐదులోనూ కార్మికులు తమకు వేతనాలను పెంచాలంటూ మూడు రోజుల పాటు సమ్మె చేశారు అలాగే అక్టోబర్ నెలలో కూడా సమ్మె చేశారు రెండు వేల పదకొండులో స్వరాష్ట్ర సాధన కోసం విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయులు ప్రజలు కార్మికులు ఇలా అన్ని వర్గాల వారు సమ్మె చేశారు ఇలా ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న దశలో సకల జనుల సమ్మెను చేపట్టారు అందులో ఆర్టీసీ కార్మికులు కూడా ఇరవై ఏడు రోజుల పాటు సమ్మెలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో కార్మికులు తమకు వేతనాలను పెంచాలంటూ ఎనిమిది రోజుల పాటు సమ్మెను చేశారు ప్రస్తుతం నడుస్తున్న ఆర్టీసీ సుదీర్ఘ సమ్మెతో ఆర్టీసీ మరింతగా నష్టాల పాలయ్యింది ఇప్పటికే నాలుగు వందల కోట్లకు పైగా ఆదాయాన్ని కోల్పోయినట్లు అధికార వర్గాల సమాచారం ఆర్టీసీకి సుమారు రోజువారీగా పదకొండు కోట్ల మేర టిక్కెట్ల ఆదాయం ఉంటుంది కానీ తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లతో నడుస్తున్న బస్సుల్లో రాబడి పెద్దగా ఉండడం లేదని అధికారులు అంటున్నారు